గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఈ కాన్సెప్ట్ ని ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పటికి నెల అయిపోతా ఉంది ఈ ప్రోగ్రామ్. అంతకు ముందు మనం ఒక 6 నెలలు కూడా దీన్ని ట్రయల్ రన్ చేశాము. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దీని రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ ని ఈల్డ్ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి దాదాపు 19,000 మందికి కూడా ఈరోజు మనం ఇప్పటిదాకా కూడా దీంట్లో ఓపీ సేవలు ప్రజలు వినియోగించుకోవడం జరిగింది. మరి ఇదే కాదు, మనం చూసినట్టయితే దాదాపుగా ఒక రోజున సగటున మనం చూసినట్టయితే దాదాపు 90,000 పైగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు ప్రజలు వినియోగించుకుంటున్నారు ఈ కాన్సెప్ట్. అంటే ఇంతమందికి ఈ కాన్సెప్ట్ చేరువవుతుందంటే ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏ విధంగా పరితపిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని, మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. మరి ఒకవైపున ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రజల మంచి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా ఆలోచిస్తూ ఒక మంచి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు ఎలా ఇవ్వాలి, రాష్ట్రంలోని ప్రజల్ని ఆరోగ్యంగా ఎలా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేస్తూ అడుగులు వేస్తూ ఉంటే, మరొకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచిని ఒప్పుకోరు. ఎందుకంటే ఇలాంటి మంచిని ఒప్పుకునే అలవాటు చంద్రబాబు నాయుడుకి లేదు. పైగా చంద్రబాబు నాయుడు హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చేసింది ఏమీ లేదు. వాళ్ళ హయాంలో వాళ్ళు చేసింది ఏమి చెప్పుకోలేక, అసలు చెప్పుకోవాలంటే వాళ్ళు చేసింది ఏమీ లేక ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రస్ట్రేషన్కి గురయ్యి, మరి ఈరోజు ఇలాంటి గొప్ప కాన్సెప్ట్స్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లాంటి గొప్ప కాన్సెప్ట్స్ గ్రామాన క్షేత్ర స్థాయిలో మరి ప్రజల్లోకి చొచ్చుకుపోతూ ఉంటే ఇవేమీ హర్షించకపోగా గ్రహించకపోగా మరి ఏది పడితే అది మాట్లాడుతూ అలానే అలా కాలం గడపడము మనమంతా కూడా చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలకు ఒక ఆరోగ్య భరోసాని ఈరోజు కల్పిస్తూ ఆ ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని మరింత మీరు కూడా దీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతుందో మీరు నాతో పాటు చూశారు. మీ వైపు నుంచి కూడా ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇది ఒక దేశానికే ఇది ఆదర్శమైనటువంటి ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. కాబట్టి మీ అందరి వైపు నుంచి కూడా సహకారం ఉండాలని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు హయాంలో మరి రాజధాని పేరుతో అమరావతిలో ఏ విధమైనటువంటి భూ కుంభకోణాలు జరిగినాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. మరి దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే ఏదైతే సిఐడి దర్యాప్తు చేస్తూ ఉందో మరి దాంట్లో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్టు మీద ఏదైతే ఉందో సిఐడి దాన్ని కూడా దీంట్లోకి మరి అటాచ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా పేదలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ పూర్తి స్థాయిలో మరి అమరావతి పేరుతో ఎలాంటి భూ కుంభకోణాలు చేశారో మరి ఇవన్నీ ఒకటి వెలికిలోకి వస్తూ ఉన్నాయి. సో ఒకటి వెలికిలోకి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇంకా ముందు కూడా ఇంకా ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా సిఐడి వాళ్ళ దర్యాప్తు చేసి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఏం లేదు. ఏదో పర్సనలైజ్డ్గా ఎవరి మీద వెళ్ళాలనే ఉద్దేశం లేదు. సిఐడియే దర్యాప్తు చేస్తుంది. సిఐడియే ఎంక్వైరీలో భాగంగా ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఇంక ముందు కూడా ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా వచ్చి ఖచ్చితంగా సిఐడి దాని మీద తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తాం.